అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీజాపల్లె వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎంత సింపుల్గా మనం పూర్ణం భక్షాలను చేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పండుగకి మనం ఒకసారి ఇలా ట్రై చేసి చూద్దాం. నెయ్యితోటి బొప్పట్లు ఇలా చేసుకుందామండి. చూడండి, చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా పలుసగా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మనం పప్పుని తీసుకుందాం. ఒక హాఫ్ కేజీ దాకా పప్పు తీసుకున్నానండి నేను. దీంట్లోకి వాటర్ పోసి ఒకసారి నీట్గా మనం వాష్ చేసుకుందాం. ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళను వంపేసి మళ్ళీ వాటర్ని పోసుకొని మూత పెట్టి ఒక గంట సేపు పప్పుని నానబెట్టుకుందాం. గంట సేపు తర్వాత చూడండి, పప్పు అంతా చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం ఈ పప్పుని ఇలా మసులుతున్న వాటర్లోకి పోసుకుందాం. ముందుగానే వాటర్ని పొయ్యి మీద పెట్టుకొని మసలు పెట్టుకుందాం. ఇప్పుడు దాంట్లోకి ఈ పప్పుని అంతా వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఈ పప్పుని ఉడకనిచ్చుకుందాం. ఈలోపు మనం పిండిని కలుపుకుందాం. నేను ఒక హాఫ్ కేజీ పప్పుకి హాఫ్ కేజీ పిండిని తీసుకున్నానండి. దీంట్లోకి ఒక స్పూన్ దాకా చక్కెర అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు అనేది కలర్ కోసమేనండి, ఆప్షనల్. ఇప్పుడు మనం పిండిని అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి పిండిని మొత్తాన్ని కలిపేసుకుందాం. చూడండి, పిండిని ఇలా నీట్గా చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ పోసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం సాఫ్ట్గా కలుపుకొని పైనుంచి మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం పప్పు ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, పప్పు ఇలా అంటే ఇలా చక్కగా ఉడికిపోయింది. మెత్తగా కాకుండా ఇలా వక్క ఉండేలా ఉడికించుకుందాం. ఇప్పుడు వాటర్ని వంపేసుకుందాం. వాటర్ అన్నీ దిగిపోయేరాగా ఉంచేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని మనం చారు కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్న మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని వేసుకుందాం. చూడండి, ఇలా బెల్లాన్ని బౌల్లోకి వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది కరిగేలోపు మనం పప్పుని మిక్సీ పట్టుకుందాం. పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని వేరొక బౌల్లోకి వేసుకుందాం. అలాగే మొత్తం పప్పుని ఇలాగే మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసేసుకుందాం. దీన్ని పక్కన పెట్టి మనం బెల్లం పాకాన్ని చూద్దాం. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీనిలోకి యాలకుల పౌడర్ అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం పప్పుని వేసుకుందాం. మిక్సీ పట్టుకున్న పప్పుని మొత్తం వేసుకేసుకొని ఇలా కలిపేసుకుందాం. చూడండి, మొత్తం బెల్లం పప్పు కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు పప్పుని దింపేసుకొని చల్లారనిద్దాం. చల్లారనిచ్చి ఇలా రౌండ్ బాల్స్లో చుట్టుకొని పెట్టుకుందాం. పప్పుని మొత్తం ఇలా బాల్స్లా చుట్టి పెట్టేసుకుందాం.
ఇప్పుడు మనం దీన్ని పక్కన ఉంచుకొని పిండిని తీసుకొని అలాగే చిన్న చిన్న బాల్స్ లా చుట్టేసుకుందాం. పిండిని మొత్తం చిన్న రౌండ్ బాల్స్ లా చుట్టేసుకొని ఇలా పెట్టేసుకుందాం. చూడండి పిండిని అలాగే పప్పుని ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం పిండి ముద్దని ఒక కవర్ పై వేసుకొని ఇలా ఇలా అనుకొని కొంచెం వెలుపుగా అనుకొని దానిపై పూర్ణాన్ని పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఇప్పుడు పూర్ణం మొత్తం ఇలా కవర్ చేసేద్దాం పిండితోటి. ఇలా కవర్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కవర్ పై పెట్టి ఒత్తేసుకుందాం. చూడండి చాలా సింపుల్గా మనం ఒత్తేసుకోవచ్చు, పెద్దగా కష్టమేమీ అవసరం లేదు. ఇలా రౌండ్గా చేసేసుకోవచ్చు చేయితోటే. చూడండి చూడండి ఇలా చేసేసుకుంటే మనకు సింపుల్గా అయిపోతుంది. అలాగే దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మరొకది పూర్ణాన్ని పెట్టుకొని చేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం చపాతి కర్రతోటి ఇలా చేసుకుందాం. చపాతి కర్రతోటి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. చేయితోటి కష్టం అనుకునే వాళ్ళు ఇలా చపాతి కర్రతోటి కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని తీసి వేడి చేసుకుందాం. పెనంపై వేసి కాల్చేసుకుందాం. రెండు వైపుల నెయ్యి వేసుకొని ఇలా నెయ్యి వేసుకొని చుట్టుపక్కల రెండు వైపుల మనం పూర్ణం బోర్ను కాల్చేసుకుందాం. చూడండి ఒకవైపు చక్కగా కాలిపోయింది, మరోవైపు తీసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. రెండు వైపుల ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అలాగే మిగతా అన్నీ ఇలాగే చేసేసుకొని పెట్టేసుకుందాం.